सुनो। तंद्रिला प्रेमिंचुनु పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు నా నిబంధన తొలగదు పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు నిబంధనా తొలగదు దిగులు పడకు భయపడకు నిన్ను విమోచించెదా నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును ప్రభునందు ప్రేమైన దేవుని వారలారా ఉదయకాల దైవ ధ్యానంలోనికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ప్రార్థించుదాము. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడవైన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన మీ మహోన్నత నామమునకు మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయమున మమ్మలను సజీవుల రీతిలోనికి తీసుకుని వచ్చి మమ్మలను సజీవులుగా నీ యొక్క కృపలో మమ్మలను కాపాడిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన మా తండ్రి, మరి ఒక నూతన దినం అనేటటువంటి ఆశీర్వాదముతో మమ్మలను దర్శించినందులకై మీకు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయం మీ సన్నిధిని కోరుతూ ప్రార్థన ద్వారా, వాక్య పఠనము, వాక్య ధ్యానము ద్వారా మీ పరిశుద్ధ సన్నిధిని మేము అనుభవించి ఈ లోక జీవన యాత్రలో ముందు కొనసాగు మీ కృపా భాగ్యమును మాకు దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకొనుచు నాము తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాల దైవ ధ్యానం కొరకు మనకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగం మత్తయి సువార్త 11:25-30 గల దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. మత్తయి సువార్త 11:28 మరి ఆధారం చేసుకొని ఈ ఉదయకాల దైవ ధ్యానమును మనము కొనసాగిస్తున్నాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ప్రభునందు ప్రేమైన దేవుని వారలారా, ఈ లోక జీవన యాత్రలో కొనసాగిస్తున్న మనకు అనేక పరిస్థితులలో బాధలు, సమస్యలు ఎన్నెన్నో ఎదురవుతూ ఉంటాయి. ఈ జీవన యాత్రలో కొనసాగింపబడుతున్నటువంటి ప్రతివారము కష్టాలను, కన్నీళ్లను, శ్రమలను, ఈ శారీరక పరమైనటువంటి అనేకమైన విపత్తులను ఎదుర్కొనుచూ ఉంటున్నాం. ఈ లోకంలో జీవిస్తున్న అనేకులు ఆదరణ లేక, నెమ్మది లేక, విశ్రాంతి లేక అనుక్షణము ప్రయాసపడుతూ దిగులుతోనూ వేజారుతున్నటువంటి ఈ లోకంలో మరి విశ్రాంతి, సమాధానము, నెమ్మది ఎక్కడ ఉన్నదని మనము జ్ఞాపకం చేసుకుంటే మరి చిన్న బిడ్డలకు తల్లి ఒడి విశ్రాంతి స్థలం, తండ్రి యొక్క ఆదరణ వారికి నెమ్మది కలిగించే చోటు. మరి లోకంలో ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క మనుషునికి జీవించేటటువంటి ప్రతి
ఒక వ్యక్తికి విశ్రాంతి దొరుకు స్థలము ప్రభు యొక్క సన్నిధి అని ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో మనము చూచినట్లయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి మరి ఆజ్ఞలను అనొచ్చు లేదా విధి కట్టడలు అనొచ్చు, మరి ధర్మశాస్త్రంలో వారికిచ్చినటువంటి దివ్య సందేశం ఏమిటనగా 6 దినములు ఈ జీవనోపాధి అయినటువంటి సంబంధమైనటువంటి పనులలో పనిచేయచ్చు, కష్టించుచు, మరి జీవన సంబంధమైనటువంటి వాటన్నిటను పొందుకోవడానికి దేవుడు ఆ గొప్ప ఆధిక్యతను అనుగ్రహించినాడు. 7వ దినమును మాత్రము విశ్రాంతి దినముగా దేవుడు ఆశీర్వదించి ఇచ్చినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. 6 దినములు ఈ లోకంలో కష్టించి శ్రమపడి తన జీవనోపాధి సంబంధమైనటువంటి వ్యాపారపు పనులలో కొనసాగించబడినటువంటి మానవుడు 7వ దినమును మాత్రము మరి విశ్రాంతి దినముగాను ప్రాముఖ్యంగా దేవుడు అనుగ్రహించినటువంటి మేలులను గొప్ప కార్యాలను తలంచుచు దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటటువంటి ఆ సమయాన్ని దేవుడు అనుగ్రహించినాడు. దేవుడు అనుగ్రహించే విశ్రాంతిని పొందుకోవాలంటే ఆయన ఆజ్ఞలను కట్టడలను గైకొనుటయే. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించుట మానుకోవడం మాత్రమే కాదు గాని దేవుని మీద సనిగిన సనుగులు, వారు గునిగినటువంటి విషయాలను బట్టి దేవుడు వారితో మీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరని వారిని హెచ్చరించి ఉన్నాడు. దేవుని ప్రేమైన వారలారా, విశ్రాంతి అనున్నది కేవలం శరీరానుసారమైనది మాత్రమే కాదు గాని నిత్య విశ్రాంతి మనసుకు ఆత్మకు సంబంధించినది అని మనము గ్రహించాలి. ఈ లోకంలో జీవించుచున్నప్పుడు ఏ కష్టం లేకుండా, ఏ బాధలు లేకుండా నిత్య సుఖ సంతోషములతో జీవించగలిగే పరిస్థితులు ఒకవేళ మనకు ఉంటూ ఉండవచ్చు. కానీ ఈ జీవిత అనంతరం నిత్య నరకాగ్ని, నిత్య విశ్రాంతి అను 2 పరిస్థితులు ఉన్నవని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని ప్రేమైన వారలారా, మరి దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన అనుగ్రహించే ఈ ఈవులను బట్టి, మేలులను బట్టి అనేకమైనటువంటి సమస్త సంపదలను మనం కలిగి ఉండవచ్చు. కానీ కొన్ని పర్యాయములు మరి ఈ లోకరీతిగా మనం అన్ని ఈవులను పరిస్థితులను కలిగి ఉన్నను మరి దేవునిని కలిగి లేనటువంటి పరిస్థితులను కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం లూకాసువార్త 16వ అధ్యాయం 25వ వచనం ఆ వాక్య భాగంలో మనం చూస్తే అక్కడ ధనవంతుడు, అదేవిధంగా దరిద్రుడు అయినటువంటి లాజరు ఆ యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తాం. మరి ధనవంతుడు తన యొక్క జీవితంలో విలువైనటువంటి వస్త్రాలు, విలువైనటువంటి ఆహారాన్ని, విలువైనటువంటి పరిస్థితులను కలిగి ఉన్నాడు. కానీ లాజరు మాత్రము బహు వ్యాధిగ్రస్తుడై ఆకలితో అల్లాడే వానిగాను ఆయన యొక్క జీవన గమనంలో అనేకమైనటువంటి కష్టాలను, పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. మరి ఈ లోకంలో ధనవంతుడైతే బహు గొప్ప స్థితిని కలిగిన వాడుగా ఉన్నాడు. కానీ వారు ఒక దినంన 2 కూడా మరణించినారు. ఆ తదుపరి మరి ధనవంతుడేమో నరకంలో యాతన పడుచున్నాడు. ఒక నీటి చుక్క కొరకై
ఆశ కలిగి లాజర్ వైపు చూస్తున్నాడు. కానీ లాజరు ఈ లోకంలో ఉండగా శ్రమలు అనుభవించినాడు, కష్టాలు పరిస్థితులను అనుభవించినాడు. కానీ ఇప్పుడు నెమ్మది పొందే స్థలంలో ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మరి నిత్య విశ్రాంతిని అనుగ్రహించే దేవునిని మనం కలిగిన వారమై, దేవుని కొరకు ఈ లోకంలో జీవించవలసిన వారమై ఉన్నామని ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. నేను మీకు విశ్రాంతిని కలగజేతునని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అట్టి వాగ్దానం మన జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మా స్తుతులకు పాత్రుడా, స్తోత్రారుడా, నీకు వందనాలు. ఈ దినమున నేను మీకు విశ్రాంతి కలగజేతునని వాగ్దానం చేస్తున్న ప్రమాణాన్ని ప్రభువ మేము జ్ఞాపకం చేసుకొని మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. విశ్రాంతి అనున్నది కేవలం ఈ లోకరీతిగా శరీరానుసారము మాత్రమే కాదు, కానీ అది ఆత్మకు మనసుకు, అది నిత్యత్వమునకు సంబంధించిన విశ్రాంతి అయి ఉన్నదని నీ లేఖనం ద్వారా జ్ఞాపకం చేయబడుతుండగా దేవా, ఆ నిత్య విశ్రాంతిని మేమందరం పొందుకున్నట్లు మీ కృపను మాకు దయచేయమని, ఈ దినదీవెనలను ఆశీర్వాదములను మాకు దయచేయమని యేసునామములో ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు సదాకాలము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.